హలో అండి ఆహార ప్రియులందరికీ నమస్కారం బెస్ట్ ఆఫ్ ఇండియన్ ఫుడ్స్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ఇండియన్స్ ఫుడ్స్ ఛానల్ ఈ ఛానల్ ద్వారా మన భారతదేశపు వివిధ ప్రాంతాల సాంప్రదాయక వంటకాల తయారీ విధానాన్ని మీ అందరికీ అందజేయాలన్నదే మా ఆలోచన కాబట్టి అందరూ ఈ వీడియోస్ ని చూసి మీరు నేర్చుకుని రుచి చూసి మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు వంటలోకి వెళ్ళిపోదామా మనం ఇప్పటివరకు కొన్ని సౌత్ ఇండియన్ రెసిపీస్ చేసుకున్నాం అలాగే బెంగాలీ ఒడిశా ఈ మూడు రీజియన్స్ నుంచి రెసిపీస్ చేసాము కదా ఇప్పటివరకు నార్త్ ఇండియన్ అన్నది ఏది టచ్ చేయలేదు అందుకనే ఈవేళ ఒక నార్త్ ఇండియన్ రెసిపీ వెరీ పాపులర్ రెసిపీ చేసుకుందాం అదే కడాయి పన్నీర్ ఓకే ఇక ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్ళిపోదాం మనకి కావాల్సిన పదార్థాల్లో ఇది వెజిటబుల్ సెక్షన్ ఈ వెజిటబుల్ సెక్షన్కి వచ్చేటప్పటికి ఆఫ్ కోర్స్ ముఖ్యంగా మనకి పన్నీర్ గ్రీన్ పెప్పర్ గ్రీన్ బెల్ పెప్పర్ రెడ్ బెల్ పెప్పర్ ఎల్లో బెల్ పెప్పర్ టమాటా కొంచెం పెద్ద ముక్కలుగా అలాగే ఆనియన్ కూడా మరీ చిన్న ముక్కలు కాకుండా పెద్ద ముక్కలుగా ఈ వెజిటబుల్స్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీ పన్నీర్ దానికన్నా కొంచెం ఎక్కువగా తీసుకోండి సో మేము ఇక్కడ అన్ని తలొక 50-50 grams ఉంటాయి అలాగే ఇది ఒక 70 grams పన్నీరు 70-75 తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది గ్రేవీ సెక్షన్ గ్రేవీ తయారు చేయడానికి ఇక్కడ ఒక ఉల్లిపాయ ఒక చాప్డ్ చేసి పెట్టుకున్నాం అలాగే ఒక టమాటా చాప్ చేసి పెట్టుకున్నాం పసుపు ఒక చిటికెడు కస్తూరి మేతి ఒక చిటికెడు బే లీవ్స్ ఒక 2 అల్లం చాప్ చేసి పెట్టుకున్నది ఒక 15 grams ధనియాల పొడి ఇది ఒక టేబుల్ స్పూను కారం ఒక టేబుల్ స్పూను అలాగే 2 టమాటాలని మీరు ముద్దగా చేసి పెట్టుకోండి ఓకే మనకి టమాటా ప్యూరే ఒక 2 టమాటాల ప్యూరే కావాలి అలాగే ఇవి యాక్చువల్ కడాయి మసాలా పౌడర్కి దీనికి ఒక 2 టీ స్పూన్లు ధనియాలు 1 టీ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ మిరియాలు ఒక 4 ఎండు మిరపకాయలు వీటిని మీరు కొద్దిగా రోస్ట్ చేసుకుని పౌడర్లా చేసుకోవాలి కాకపోతే మరీ ఫైన్ పౌడర్గా చేసుకోవద్దు కొంచెం కోర్స్ పౌడర్ బటర్ ఇది కూడా మీ ఫ్లేవర్కి తగినంత మేము ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ తీసుకున్నాము అలాగే సాల్ట్ ఇది కూడా రుచికి తగినంత ఇంకా ఆయిల్ ఆయిల్ వచ్చేప్పటికి ఇది కూడా మీకు 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అవసరం ఉంటుంది ఇవి మనకు కావాల్సిన పదార్థాలు ముందుగా బటర్ని ఆయిల్ని బేలీఫ్ ఈ మూడిటిని ప్యాన్లో వేసుకుని ఒక్క అర నిమిషం పాటు వేడెక్కనివ్వండి ఒక్క అర నిమిషం బటర్ నూనె అవి వేడెక్కాక అప్పుడు ఆనియన్ చాప్ దాన్ని కూడా అందులో వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మేము వాటిలో టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు ఈ మూడు వేసుకున్నాం వీటిని మీరు టమాటా బాగా మెత్తపడేంత వరకు మేబి ఒక 2-3 నిమిషాల వరకు వేసుకోండి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత టమాటా ప్యూరే మనం చేసి పెట్టుకున్నాం కదండి 2 టమాటాలని ప్యూరేగా చేసుకుని ఆ ప్యూరే అలాగే ఒక టీ స్పూను ధనియాల పౌడర్ 1 టీ స్పూను చిల్లీ పౌడర్ ఈ మూడు కూడా అందులో వేసేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి ఇవన్నీ ఒక అర నిమిషం పాటు మంచిగా ఉడికాక వీటిలో కస్తూరి మేతి అలాగే సాల్ట్ రుచికి తగినంత వేసుకుని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోండి మనకి ఈ గ్రేవీ మిక్స్ ఇంచుమించుగా అయిపోయిందండి ఇండికేషన్ ఏంటంటే చూసారు కదా ఆయిల్ బయటికి వస్తూ ఉంటుంది అలా వస్తుంది అంటే అది ఇంకా రెడీ అయిపోయినట్టే
వెంటనే దీన్ని విడిగా తీసి వేరే ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు వేరే ఇంకొక ప్యాన్ తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి వెజిటబుల్స్ అన్నీ వేసేయండి. ఆనియన్, గ్రీన్ బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్, ఎల్లో బెల్ పెప్పర్, పన్నీర్ తప్పితే మిగతావన్నీ వేసి వాటిని కొంచెం మెత్తబడే వరకు వేయించుకోండి. వెజిటబుల్స్ కొద్దిగా మెత్తబడిన తర్వాత పన్నీర్ ముక్కల్ని, అలాగే మనం కొంచెం సాల్ట్, మరీ ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ గ్రేవీ కోసం కొంచెం వేసుకున్నాం కదండి. నెక్స్ట్ మనం మసాలా పౌడర్, కడాయి మసాలా పౌడర్ మీకు చూపించాం కదా, ఓకే అది ఇవన్నీ వేసి ఉడికించండి. ఇప్పుడు అంతకుముందు చేసుకున్న గ్రేవీ మిక్స్లో ఈ వెజిటబుల్స్ సెపరేట్ ప్యాన్లో వేసుకున్నవన్నీ అందులో కలిపేసి దాంట్లో కొద్దిగా నీళ్ళు, నీళ్ళు అన్నది మీకు కావలసిన థిక్నెస్ను బట్టి నీళ్ళు యాడ్ చేసుకోండి. నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని లిడ్ పెట్టేసి ఒక 4 to 5 మినిట్స్ ఉడికించుకుంటే మన కడాయి పన్నీర్ కూర రెడీ అయిపోయింది. కడాయి పన్నీర్ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఆఖరిగా అయ్యేటప్పటికీ మీకు చాలా కలర్ఫుల్గా ఆ రకంగా కనబడుతూ ఉంటుంది, చాలా ఎమ్మీగా. ఓకే, దీన్ని మీరు చపాతీతో కానీ నాన్స్తో కానీ, ఓకే ఎనీ ఇండియన్ బ్రెడ్ వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా దీన్ని చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.